అందరికీ నమస్కారాలు. ఇది నా సొంత నియోజకవర్గం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అరదండమ్మా ప్లీజ్. ఏడు సార్లు మీరు లోగో కోసం కాకుండా కింద పెట్టండి. ఇప్పుడు లోగో కోసం చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేను లాస్ట్ మంత్ ఉప్పో నియోజకవర్గానికి వస్తానని ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. అక్కడి నుంచి డీజీపీకి లెటర్ రాశాను, ప్రోగ్రామ్ పంపించాను, ఆయన ఎస్పీకి పంపించారు. అదే సమయంలో 2వ తారీఖున ఈ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ 1 అని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే మేము ఎక్కడా రోడ్ షోలు పెట్టకూడదని, నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ప్రధాన మున్సిపల్ రోడ్స్ కానీ ఎక్కడా మీటింగ్లు పెట్టకూడదని, అదే సమయంలో పర్మిషన్ తీసుకోవాలి, పోలీసుల దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలతో మీటింగ్లు పెట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. అదే ముఖ్యమంత్రి నిన్న మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టినప్పుడు కాలేజీలు స్కూల్స్ అన్ని హాలిడే, మొత్తం ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు అన్ని తీసుకొని బలవంతంగా ఎవరైనా డాక్రా మహిళలు రాకపోతే వాళ్ళకు పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, లేకపోతే వాళ్ళకు నానా బాధలు పెట్టే పరిస్థితి వచ్చింది. కడాన ఆరోగ్యం బాగా లేకపోతే భర్తను రమ్మనడం, అదే సమయంలో అనారోగ్యం వాళ్ళు వచ్చినప్పుడు కూడా 4 గంటలు కూర్చోవాలి కాబట్టి డైపర్ పెట్టుకొని రమ్మనడం, ఇలాంటివన్నీ నీచం పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. అదే మరి నిన్న విజయనగరంలో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీటింగులు పెట్టినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ప్రజల్లో చాలా క్లియర్గా ఒక అవగాహనకు వచ్చారు, జగన్ పని అయిపోయింది, ఇంక ఇతను తిరిగి గెలవడు, ఇతను ఇంటికి పోయే రోజులు దగ్గరకు వచ్చాయి అనే ఉద్దేశంతో అందుకే నా నియోజకవర్గంలో నేను ఇక్కడికి వస్తే నా మీద ఆంక్షలు పెడుతున్నారంటే నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలని వీళ్ళు కావాలని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. అంటే నా ప్రజలు నేను కలవకూడదా, నా ప్రజలతోనే మాట్లాడకూడదా, మైక్లో మాట్లాడకూడదా, ఊరంతా తిరిగినాక రోడ్ షోలో నేను మాట్లాడకూడదా, ఏంటి వితండవాదం? అంటే నేను ఆకాశంలో మహాడాలా, నాకు మైక్ పర్మిషన్ ఇవ్వరా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆ విషయమే నేను డీజీపీని అడిగాను. ఈరోజు నా దగ్గర చాలా క్లియర్ గా కరెస్పాండెన్స్ ఉంది, కావాలని నేను వస్తున్నాను కాబట్టి ఏదో ఒక విధంగా నా మీటింగులు జరగనేయకుండా చేయాలని. ఈ ప్రభుత్వానికి వణుకు పుట్టింది, జగన్ పని అయిపోయింది, అందుకని ఇలాంటి పనికి మాలిన పిరికి చేష్టలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఏదైతే 1861 ఒక చట్ట ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ఆఫ్ 30 తీసుకొచ్చామని పెట్టారు, దానిపైన జీవో ఒక ఆర్డర్ ఇచ్చారు, మొన్నే ఇచ్చారు 2వ తారీఖు. నేను అడుగుతున్నా అదే చట్టం 46లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఒక చట్టం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది, ఆ చట్ట ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, అవసరమైతే దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అడాప్ట్ చేసుకున్న తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని అమలు చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నేను అడుగుతున్న ఈ పోలీసులు ఇచ్చిన యాక్ట్లో నేను చూశాను, ఆ జియోలు ఎక్కడ కూడా మెన్షన్ లేదు, 46 మెన్షనే లేదు. ఎవరు పోలీసులు ఎవరు అడగ సాక్షి ఎవరయ్యా అక్కడ? రమ్మన్ను పోలీసుల మీద వద్దు, పోలీసుల మీద వద్దు, సాక్షి అయితే వాళ్ళు లాగి బయట పారేయండి, వాళ్ళు వెళ్ళమనండి ఇక్కడి నుంచి మన మీటింగ్ నుంచి, పోలీసుల మీద చేయొద్దండి. సాక్షి అయితే మాత్రం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాను కానీ మన మీటింగ్ లో ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు.
ఇప్పుడు చూశారు సాక్షి టీవీ ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇది చాలా అమానుషం అనాగరికం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఇదే జరిగితే ఈ సాక్షి పేపర్ కూడా సాక్షి టీవీ కూడా బయట తిరగలేరు జాగృతగా ఉండండి ప్రజలతో పెట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నా ఇప్పుడు నేను గవర్నమెంట్ ని పోలీసుల క్వశ్చన్ చేస్తున్నా మీరు తీసుకొచ్చిన జీవోకు శాంక్టిటీ ఏంటి ఏ చట్ట ప్రకారం మీరు తీసుకొచ్చారు ఆ జీవోని ఒకవేళ ఇప్పటికే అది గాని చట్టం అమల్లో ఉంటే కొత్తగా జీవో ఎందుకు తీసుకొచ్చారు ఒకవేళ చట్టమే అమలులో లేకపోతే మీరు జీవో ఏ చట్టం కింద తీసుకొచ్చారు యు ఆన్సర్ దిస్ నేను రాష్ట్ర ప్రజానీకనకంతా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ప్రజలంతా ఈ ప్రభుత్వం పట్ల విసిగిపోయారు నేను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా స్వచ్ఛందంగా యువత రైతులు ప్రజానీకం వాళ్ళ సమస్యలు చెప్పడానికి నాకు సంఘీభావాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున వస్తా ఉంటే జగన్ మోహన్ రెడ్డికి వణుకు పుట్టింది ఓడిపోతా అనే భయం వచ్చింది అందుకనే ఈ రోజు ఇలాంటి చౌకబారు పనులు చేతగాని పనులు చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే క్వశ్చన్ చేస్తున్నా మీరు తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ ఏ చట్ట ప్రకారం తీసుకొచ్చారో సమాధానం చెప్పమని అడుగుతున్నా 1861 యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం అయితే అందులో చాలా స్పష్టంగా 46 రూల్స్ ప్రకారం చాలా స్పష్టంగా మద్రాస్ ప్రెసిడెన్సీకి ఇది వర్తించదు ఇప్పటికే ఒక యాక్ట్ ఉంది కావాలంటే అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వమన్నారు ఎప్పుడు అడాప్ట్ చేశారో చెప్పమని డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2వ తారీఖు గవర్నమెంట్ జీవో ఇస్తారు మొదటి తారీఖు నుంచి యాక్ట్ ఆఫ్ 30 ఇక్కడ అమల్లో ఉందని పలమరెడ్డి ఎస్పీ నోటిఫికేషన్ ఇస్తాడు నిన్న ప్రెస్ రిలీజ్ ఇస్తాడు అంటే 2వ తారీఖున జీవో ఇస్తే మొదటి తారీఖు నుంచి అమలు చేశావంటే ఎంత గొప్ప సమర్థవంతుడయ్యా నువ్వు డీజీపీ యు ఆన్సర్ దిస్ ఇవన్నీ మీ ఇష్ట ప్రకారం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్షాల్ని గొంతు నొక్కాలనుకుంటున్నారు ఇది ప్రతిపక్షాలను గొంతు నొక్కడం కాదు ప్రజల్ని గొంతు నొక్కడం అందుకనే మీడియాను గొంతు నొక్కారు ప్రజల పైన దాడులు చేశారు ఇప్పుడు ప్రతిపక్షాల పైన కూడా గొంతు నొక్కాలని ఆలోచిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దీన్ని సాగనీయం పోరాడతాం అందుకే డీఎస్పీని అడిగాను నేను ఒకటి అడిగాను ఏ చట్టం కింద నన్ను రానియకుండా చేస్తున్నాను నా కాన్స్టిట్యూన్సీకి అదే మరిగా ఏ చట్టం కింద నా రోడ్ షోను నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు నా ప్రజలతో నేను మాట్లాడే హక్కు నాకు లేదా ఉందా సమాధానం చెప్పండి డిఎస్పీ అంటాడు ఇంటింటికి పోయి చెప్పుకోవాలంట ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా 5 కోట్ల మందికి ఇంటింటికి పోయి నేను చెప్పుకోవాలా అంటే నువ్వు కూడా డిఎస్పీగా ఇంటింటికి పోయి చెప్తావా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేసేది నేర్చుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ పద్ధతి ఉల్లంఘిస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే 5 కోట్ల మంది ఓటైతే ఈ జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయం మీ ఇష్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా మీరు నియంతగా మారాలనుకుంటున్నావా జగన్ రెడ్డి అందుకే చెప్పా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నా నియోజకవర్గం మాట్లాడుతున్నారు సిగ్గు కూడా లేకుండా మీలాంటి వాళ్ళు కొన్ని 100,000 జన్మలెత్తిన కుప్పం నియోజకవర్గం ఎవరిని కదిలించినా వాళ్ళ గుండెల్లో ఉండేది తెలుగుదేశం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు నేను వచ్చాను వస్తే ఎక్కడికక్కడ ఆందోళనతో అందరూ ఎదురయ్యారు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా అందుకనే డిఎస్పీ గారిని కోరాను నాకు రిటర్న్ గా అయ్యి నేను కలిగిన సిటిజన్ గా నేను ఫాలో అవుతా మీరిచ్చే లెటర్ పైన పర్యవసానాలు మీరు చూసుకోండి
నాకు లెటర్ ఇవ్వండి, మీరు మీటింగ్లు పెట్టడానికి వీలు లేదు, మీకు రోడ్ షోకు మేము పర్మిషన్ ఇవ్వం, మీరు మైకుల్లో మాట్లాడకూడదు, లేకుంటే గ్రామాలకే రాకూడదు, ఎవరిని కలవకూడదు, రాసి రాసిచ్చిన తర్వాతనే కదులుతానని చెప్పా. ఇప్పుడే నేను చెప్పి ఒక 40 నిమిషాలు అయింది, ఇంకా రాలా డిఎస్పీ మహానుభావుడు. మీకేదైనా ధైర్యం ఉంటే బాబాయిని ఎవడు చంపాడో అది ఎస్టాబ్లిష్ చేయండి. నేనేమి అత్యాహార రాజకీయాలు చేయను, హుండా రాజకీయాలు చేస్తా, ప్రజాస్వామ్యయుతంగా చేస్తా, ప్రజల కోసం రాజకీయాలు చేస్తా. మీరు ఒక ప్రజలకు ప్రజల్ని కాని కలవనీయకుండా చేయాలని ఇష్టానుసారంగా చేస్తే అది నా దగ్గర సాగు. ఆ విషయం 45 ఏళ్ళు చూస్తున్నా, 1-2 ఏళ్ళు కాదు. ఇలాంటి పనికి మాలిన దద్దమ్మ ఒక సైకో ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా భయంకరం, ప్రజలందరూ ఆలోచించాలి.